నమస్తే అండి, నా పేరు ఆళ్ళ రామలక్ష్మి. నేను సోషల్ వర్కర్. ముందుగా జనగోల ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మాట్లాడుతుంది అంటే మన విశాఖ జిల్లా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పోటీ చేస్తుంది. అలాగే మన విశాఖ జిల్లా స్వచ్ఛ సర్వేక్షణలోని పాల్గొనడం వల్ల మనకి నెంబర్ వన్ పొజిషన్లో మన నెంబర్ వన్ ర్యాంక్ వస్తే మనకి మన విశాఖ ఇప్పటికే స్మార్ట్ సిటీగా ఉంది, ఆర్థిక రాజధానిగా ఉంది, పర్యాటక రాజధానిగా ఉంది, ఇంకా అభివృద్ధి చెందితే సుందర విశాఖగా అవుతుంది. కాబట్టి అందరి విశాఖ, ఇప్పుడు నేను చిన్న విశాఖ నగరంలో జీవిస్తున్న ప్రజలకి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను. మీరు అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అందరూ కూడా కొంచెం ఈ 2 డేస్ కూడా ఏమనుకోకుండా ఒక్క 2-3 నిమిషాలు మీ సెల్ ఫోన్స్కి చిన్న నేను చెప్తాను, అది చేస్తే మాత్రం మన విశాఖపట్నం నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది. కావున దయచేసి విశాఖ వాసులందరూ కూడా, విశాఖలో నివసించడం వల్ల మనకు చాలా గర్వకారణంగా ఉంది, నాకైతే చాలా గర్వకారణంగా ఉంది విశాఖలో నివసించడం వల్ల. దీనికి మీరందరూ చేయవలసింది ఏంటంటే మీ స్మార్ట్ ఫోన్స్ తీసుకొని స్వచ్ఛత MOHUA అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని హోమ్ పేజ్లో కనబడే స్వచ్ఛ సర్వేక్షన్ 2020 టేక్ సర్వే ఆప్షన్ ద్వారా సిటిజన్ ఫీడ్బ్యాక్ అందించినట్లయితే దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ 2020 నందు మన వైజాగ్ నెంబర్ 1 పొజిషన్కు చేరుతుంది. దయచేసి ఈ సర్వే కోసం 2 నిమిషాల సమయం వెచ్చించండి, విశాఖను అగ్రస్థానంలో నిలబెట్టండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 విశాఖపట్నం. దీనికి లాస్ట్ 31వ తారీఖు అండి, తర్వాత మనం చేద్దామని సరే మనకు అవకాశం ఉండదు. ఇంకెలాగ అయిపోయింది 2028, 2029, 2030, 2031. ఈ వీడియో చూసిన అందరూ కూడా దయచేసి మీ స్మార్ట్ ఫోన్లో నేను చెప్పింది స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మన విశాఖ నగరాన్ని అగ్రస్థానంలో నిలపడానికి అందరూ కూడా కృషి చేస్తారని అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జనగోళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మేం పోస్ట్ చేసే తాజా సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.